మీ నాన్నగారు మీ తాతగారు కాశీమయ్య గారి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎందుకు కిన్నర్ని మీరు వదలలేదు? ఈ కిన్నర్ చేసినందుకు నా భార్య ఇడిపించుకోనికి కూడా మొదలు పెట్టుకుంటాడు. మా మామ మా అత్త ఈ పాటలు పాడుతున్నాడు పెళ్ళాన్ని ఏలాడు అన్నారు. పాడుకుంటేనే కొట్లాడుకుంటేనే నా భార్యను తోలుకొచ్చి భారతదేశంలోనే అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అందుకున్నారు. ఎలా అనిపించింది ఫస్ట్? 550 ఏళ్ళైనా కిన్నెరను గుర్తించిన వాళ్ళు లేరు, కళ అంటే గుర్తించిన వాళ్ళు లేరు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే గుర్తించింది కళ. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు, ఎక్కడికి వెళ్ళినా కానీ మొగలయ్య గారు మొగలయ్య గారు. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ వస్తే హైదరాబాద్, నాగనిస్తే లేరు, ఆడ కూర్చొని లేరు. నేను అసలు హైదరాబాద్ వస్తలేదు, బాధకే వస్తలేదు. పద్మశ్రీ మొగలయ్య గారు అని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు మీ మనసులో బాధ నిందా, మీ కుటుంబం గుర్తొచ్చిందా? ఆ టైంలో ఏం గుర్తొచ్చింది సార్? పద్మశ్రీ దర్శనం మొగులయ్య నాగరకర్ణ శ్రీ దర్శనం మొగుల్య కళా లోక్ సంగీత్. పద్మశ్రీ తీసుకొని మీరు ఊర్లోకి వెళ్ళిన తర్వాత పాలమూరు జిల్లా భూమి పుట్టినప్పటి సంది కూడా ఆ అవార్డు రాలేదంటే ఎవరికి? నాకు వచ్చినందుకు నాకే వచ్చింది ఈ అవార్డు అన్నట్టు. పద్మశ్రీ అవార్డు వచ్చింది మా ఊరికి అని మొగులయ్య అని మా ఎమ్మెల్యే చాలా కప్పి సమ్మానం చేసి బండి మీద వచ్చి ఊరు మేరిచ్చిండు. మీరు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ జనాన్ని చూసి మీరు పాడేటప్పుడు ఆ వచ్చినటువంటి రెస్పాన్స్, ఎక్కడి జనము ఏం జనము, పవన్ కళ్యాణ్ సార్ చేయగలిపిన ఆయన మొగలయ్యను ముట్టుకోవాలని వచ్చారు. లక్షల మంది జనం, 4 లక్షలు, ఎక్కడి మంది ఏం జనం, అది తట్టుకోలే. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ నమస్కారం మొగలయ్య గారి దగ్గర ఈయనెవరు అనుకున్నా, నాకేం గుర్తు. తమ్ముడు సార్ అన్నాడు, ఆ మొగలయ్య గారు చేతులు ఇచ్చింది. పాడబాడ ఆడగాదు ఈడగాదు ఆ మీరు అడగాదు గుర్రముని ఇళ్ళ గుట్టాక అడాలుగు వాగుత అండాలు లభ్యమ్మ చెవుడు చెట్టున్నది. రాత్రిగాది ఎండగాది ఎగు సుక్క వడవంగాలే పుట్టిండాడు పూలి పిల్ల. 1951 మీరు జన్మించినప్పటి నుంచి 56 సంవత్సరాలు అంటే చాలా పెద్ద టైం, అంటే దాదాపు ఒక 1/2 సెంచరీ మీరు ఈ కళకి నిమగ్నమై ఉన్నారు, లేకపోతే అంకితమై ఉన్నారు, ఎలా అనిపిస్తుంది అండి? చాలా బీద కుటుంబము, మాకు తిననిక లేకున్నా నా భార్య కూడా ఇది వేయకు నేను సంసారం చేయనన్నది, నా పిల్లలు కూడా తిట్టిరు, ఎంతమంది తిట్టినా నా కిన్నెర మటుకము పక్కకెట్టలే, నేను ఒకరి కిన్నెలే, మా నాయనల ఆస్తి అని ఇది నేను దాపెట్టుకున్నా. సో పిల్లలందరూ వాళ్ళ చదువులు కావచ్చు వాటన్నిటికీ కూడా ఈ కళ ఒకటే. 9 మంది పిల్లలు చాలా గాసారాలయ్యి చాలా ఇబ్బందులయ్యి చచ్చిపోయిన 5 మంది దవాఖాన్ల ఖర్చులు లేక. తొమ్మిది మందిలో 5 మంది చనిపోవడం, ఏ క్షణంలో అయినా కానీ మీకు అనిపించిందా ఈ కళని వదిలి నేను ఏదైనా వేరే వృత్తికి వెళ్ళాలి అని అనిపించిందా మీకు? నా భార్య చచ్చిపోతే కూడా నేను పాడబాన్న. నేను నాకు ఇవ్వలేరు అనుకున్న పాడే. షుగర్ వచ్చి పడిపోయినా ఆ టైంలో మిమ్మల్ని ఎవరు కూడా ఆదరించి, బంధువులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరు ఒక్క ఎవ్వరు కూడా పెద్దోళ్ళు ఎవ్వరు కూడా ఏమైంది నీకు పట్టిన దమ్మలని పోసిన వాళ్ళు లేరు. ఆ కట్టెలు కొట్టుకొచ్చుకొని అమ్ముకొని బతికిన 1 రూపాయి పావలా, 5 రూపాయలు 10 రూపాయలు చెప్పొద్దు అటువంటి గోస. ఆ దేవుడు మాకు పరాయవాడి కూడా అట్లాంటి కష్టం రాకూడదు. నా హాస్పిటల్లో పైసలు లేక 2000 రూపాయలు అయితే నా భార్య బతుకు, నా భార్య చచ్చిపోయింది హాస్పిటల్, 2000 లేక ముందటి. నా కొడుకు ఒకడు 5000 6000 ఉంటే గుండెకి నీరు వచ్చింది, కారుకి రాగింటే నా కొడుకు బతికేటోడు, చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోయింది. మొన్న హైదరాబాద్లో ఇల్లు కడతారంట,
ఆరు రూపాయల తూలి కడతారంట. మనకేది రాలే, ఎవరు పని చేసే వాళ్ళు కూడా లేరు. ఇల్లు లేక 7 లక్షలు అయింది అప్పు కట్టి. ఆ ఇల్లు బాగా కూడా తీరలే. పరిశాన్ పరిశాన్లో ఉన్నా నేను. కళని నమ్ముకున్నటువంటి మొగలయ్య గారికి ఇన్ని కష్టాలా? మొన్న నా బిడ్డను పిల్ల తల్లి రోడ్డు మీద గుద్ది చంపిపోయి ఉండేవాడు. కేసు పెట్టలే, ఏం పెట్టలే. నా బిడ్డ చనిపోతే కూడా బొంద పెట్టుకున్నా. బొంద పెట్టుకునే కూడా పైసలు లేక ఎన్నో చేసుకున్న పెట్టుకున్నా. నేను హైదరాబాద్లో కూడా మడిగలపోంటి పైసలు అడుక్కున్నా ఒకప్పుడు. నేను ఏడ్చుకుంటా నా పిల్లలు పెట్టుకొని అంబరిపేటు, ఎర్రగడ్డ, సందనాడు, బువ్వకు లేక డావకాన్ల పిల్లలు వేసి ఏం గోస చెప్పరా. పైసలు లేక తిండి లేక మడిగలపోంటి అడుకొచ్చుకున్నాను.